ఇలాంటి మనసున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఒక వంక ఉంటే మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వీరిద్దరి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒక వైపున ఉంటే మరో వంక నిరుపేదల్ని వంచించిన గత ప్రభుత్వం మరో వైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒక వైపున ఉంటే మరో వైపున సామాజిక అన్యాయాలు ప్రాంతాలకు అన్యాయాలు ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్న మన ప్రత్యర్థులు మరో వైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఒక మానిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి ఒక మానిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ మానిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ 99% వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి మధ్య మరోవైపున ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే మానిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి తెచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాలను కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వీరికి 80% డీబీటీగా నేరుగా బటన్ నొక్కి వారికే అందజేసి 83% ప్రభుత్వ ఉద్యోగాలు మన గ్రామ సచివాలయాల్లో కనిపిస్తారు మన పిల్లలందరూ కూడా 83% ప్రభుత్వ ఉద్యోగాలు వారికే ఇచ్చిన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ బడులల్లో అంటే ఆ గవర్నమెంట్ బడులంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద ఓసీ వర్గాల్లోని పేదలు కూడా అటువంటి వర్గాల పిల్లలకు సిబిఎస్ఈ అందాలి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి వారికి సిబిఎస్ఈ చదువులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇవి కాకుండా ఇంటర్నేషనల్తో కూడా వాళ్ళు పోటీ పడాలి అని చెప్పి ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చి ఆ దిశగా కూడా అడుగులు వేయిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున ఈ వర్గాలు ఈ పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండరాదు ఇటువంటి వాళ్ళు పెద్ద చదువులు చదివితే చదవకూడదు అని పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కురుక్షేత్ర యుద్ధం మరోవైపున ఫైబర్ గ్రిడ్ స్కాము స్కిల్ డెవలప్మెంట్ స్కాము ఇన్నర్ రింగ్ రోడ్ స్కాము
అసైన్డ్ భూముల స్కాము, అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగ జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం నీరు చెట్టు పేరిట చేసిన దోపిడి రైతులకు చేసిన మోసాలు అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు పిల్లల్ని సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి ఒక్కడే అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు 235,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు ఈ డబ్బులన్నీ ఎవరి జోబిల్లోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళకి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి పంచుకున్నది తినుకోవడానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదంగల ముఠా తోడుగా లేదు దోచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదంగల ముఠా తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక ఈనాడు తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక TV5 అండగా లేదు వాళ్ళ మాదిరిగా నాకు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలు నమ్మకండి అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న మోసాలు నమ్మకండి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు నమ్మకండి ఈ మాటల్ని నమ్మకండి ఈ అబద్ధాల్ని నమ్మకండి ఈ మోసాల్ని మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి ఓటు కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునే దానికోసం వేస్తా ఉన్నాం ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి
ఈ యుద్ధం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో కులాలు లేవు, ఈ యుద్ధంలో మతాలు లేవు, ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు. పేదవాడు ఒక వైపున ఉన్నాడు, పెత్తందారి మరో వైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి.